ట్వంటీ ట్వంటీ టూ ఐపీఎల్ లో చాలా కాలం తర్వాత రవి శాస్త్రి కామెంటరీ బాక్స్ లోకి అడుగు పెట్టబోతున్నాడు అతను ఈ సంవత్సరం హిందీ కామెంటేటర్ గా వ్యవహరించబోతున్నాడు అయితే ఈ క్రమంలో అతను స్టార్ స్పోర్ట్స్ లోని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నాడు అక్కడ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశాడు విరాట్ ఇంకా ఎప్పుడు భారత్ కు కెప్టెన్సీ చేయడు ఇది గ్యారెంటీ రోహిత్ శర్మ అద్భుతంగా కెప్టెన్సీ చేస్తున్నాడు అయితే ఇంకొన్ని సంవత్సరాల్లో మనం టీమిండియాకు కొత్త కెప్టెన్ ని వెతుక్కోవాలి ఈ క్రమంలో ఈ ట్వంటీ ట్వంటీ టూ ఐపీఎల్ లో శ్రేయస్ అయ్యర్ రిషబ్ పంత్ కేఎల్ రాహుల్ వీళ్ళపైన ఫోకస్ ఉండబోతోంది ఎందుకంటే ఫ్యూచర్ కెప్టెన్స్ కి వీళ్ళే పోటీ పడతారు కాబట్టి బీసీసీఐ వీళ్ళ కెప్టెన్సీని చాలా దగ్గరుండి అబ్జర్వ్ చేసే అవకాశం ఉంది బీసీసీఐ మాత్రమే కాదు యావత్ క్రికెట్ ప్రపంచం వీళ్ళ కెప్టెన్సీ స్కిల్స్ ని చూస్తుంది ఇక అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ఇంకా బాగా గమనించేది హార్దిక్ పాండే గురించి అతను టీమిండియాకు నెక్స్ట్ కెప్టెన్ అయితే కాలేడు కానీ అతని ఆల్రౌండింగ్ ఎబిలిటీస్ బౌలింగ్ చేస్తాడా బ్యాటింగ్ ఎలా చేస్తాడు ఇవన్నీ ప్రతి ఒక్కరు బాగా అబ్జర్వ్ చేస్తారని చెప్పాడు రవిశాస్త్రి ఇక ఈ ట్వంటీ ట్వంటీ టూ ఐపీఎల్ లో కేవలం రవిశాస్త్రి మాత్రమే కాదు సురేష్ రైనా కూడా హిందీ కామెంటేటర్ గా అవతారం ఎత్తబోతున్నాడు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి